హాయ్ అండి, అందరికీ నమస్కారం. ఎలా ఉన్నారు అందరు? బాగున్నారా? నేను కూడా చాలా బాగున్నాను ఫ్రెండ్స్. ఫ్రెండ్స్, ఈ వీడియోలో నేనేం షేర్ చేయబోతున్నాను అన్నది మీకు టైటిల్ అండ్ థంబ్నైల్ చూసి అర్థమైపోయింది కదండి. సో ఇది ప్రెగ్నెన్సీ వాళ్ళకి సంబంధించిందనమాట. సో ఏంటంటే, ఎప్పుడైతే ప్రెగ్నెంట్గా ఉంటామో అప్పుడు పీరియడ్స్ వచ్చే ఛాన్స్ ఉందా అంటే, మరి లేకుంటే బ్లీడింగ్ ఎందుకు అవుతుంది? సో ప్రెగ్నెన్సీ ఉన్నప్పుడు పీరియడ్స్ రాకూడదు కదా, మరి మాకు బ్లీడింగ్ ఎందుకు అవుతుంది? ఇది ఏమన్నా డేంజరస్సా? సో అని చాలా డౌట్స్ ఉంటాయన్నమాట చాలామంది ప్రెగ్నెంట్గా ఉన్న ఆడవాళ్ళకి. సో దీని గురించి అయితే ఈ వీడియోలో చెప్దాం అనుకుంటున్నాను. సో వీడియో స్కిప్ చేయకుండా ఎండింగ్ వరకు చూడండి ఫ్రెండ్స్. ఓకేనా? వీడియో నచ్చితే లైక్ చేయండి. ఏంటంటే, మామూలుగా మనకు వన్స్ ప్రెగ్నెన్సీ అనేది కన్ఫర్మ్ అయిందనుకోండి, సో పీరియడ్స్ కొన్ని నెలల పాటు ఆగిపోతాయని ప్రతి ఒక్కరికైతే అవగాహన ఉంటుంది కదా. సో ఎలాంటి చదువుకొని వాళ్ళకు కూడా ప్రెగ్నెన్సీ అయితే పీరియడ్స్ కొన్ని మంత్స్ వరకు రావని ప్రతి ఒక్కరికి తెలిసిందే. అయితే ఏంటంటే, కొంతమందికి ప్రెగ్నెంట్ అయిన వన్ మంత్ కానీ ఈ త్రీ మంత్స్ లోపల అప్పుడప్పుడు లైట్గా బ్లీడింగ్ కనిపిస్తుంది అనమాట. చాలామంది ఏమనుకుంటారు, ప్రెగ్నెన్సీ నిలవలేదు, పీరియడ్ వచ్చేసింది అనుకుంటారనమాట. వాళ్ళకి ఏంటంటే, 3 నెలలు గడిచిన తర్వాత అప్పుడు హాస్పిటల్కి వెళ్తే కానీ తెలియదు ప్రెగ్నెంట్ అని. ఇంకొందరు ఏంటంటే, లైట్గా బ్లీడింగ్ అనేది కనిపిస్తుంది అనమాట, లైట్ పింక్ కానీ డార్క్ బ్రౌన్ కలర్లో, అంటే కొంత మ్యూకస్ ఉంటుంది కదా, సో వైట్ డిచ్చార్తో కలిపి లైట్గా అవుతూ ఉంటుంది అనమాట. సో చాలామంది అది ప్రెగ్నెంటా లేకపోతే పీరియడ్ అని అర్థం కాక డైలమాలా ఉంటారు. సో ఏంటంటే, ఒక 30 నుంచి 40% మందిలో ఈ విధంగా జరుగుతుందన్నమాట. అంటే దీన్ని స్పాటింగ్ అంటారనమాట. ఎప్పుడైతే ప్రెగ్నెన్సీ కన్ఫర్మ్ అయినాక కొందరిలో ఏమవుతుందంటే, 1 నుంచి 12 వారాల మధ్యలో కానీ, 1 నుంచి 6 వారాల మధ్యలో కానీ అప్పుడప్పుడు కొన్ని స్రావాలనేవి రిలీజ్ అవుతాయన్నమాట. సో దీనికి కంగారు పడాల్సిన అవసరం ఏమీ లేదండి. సో ఎప్పుడైతే మీకు చాలా హెవీగా బ్లీడింగ్ అవుతుంది అనుకున్నప్పుడు, అప్పుడు మీరు డాక్టర్ని కలవడం ఉత్తమం అనమాట. లేట్ చేయకుండా ఒకసారి మీరు డాక్టర్కి చూపించుకుంటే మంచిది. లేదు, జస్ట్ ఏదో యూరిన్కి వెళ్ళినప్పుడు అలా లైట్గా కనిపిస్తుంది, మళ్ళీ నార్మల్ ఉంటుంది, పీరియడ్ అయితే లేదు అంటే మీరు భయపడాల్సిన అవసరం ఏం లేదు. ఇది స్పాటింగ్ అనమాట. అంటే ఫలదీకరణ చెందిన పిండం అనేది గర్భాశయ గోడలకు అంటుకునేటప్పుడు ఈ విధంగా జరుగుతుంది అనమాట. సో దీనికోసం కంగారు పడి మీరు హైరాణ పడాల్సిన అవసరం ఏమీ లేదు, ఏమీ కాదండి. సో మీరు రిలాక్స్గా, అంటే టెన్షన్ లేకుండా మీరు ఫ్రీగా ఉండాలన్నమాట. ఏమీ కాదు, జస్ట్ అప్పుడు అలా కనిపిస్తుంది. కానీ వన్స్ ప్రెగ్నెన్సీ కన్ఫర్మ్ అయిన తర్వాత మీకు అప్పుడప్పుడు ఇలా కనిపిస్తుంది, మీరు ఏం భయపడకండి, ఏమీ కాదు. ఇది ప్రెగ్నెన్సీలో ఉన్నప్పుడు సర్వసాధారణమే అనే విషయం మీరు గుర్తించాలన్నమాట. సో కాబట్టి ఎలాంటి ప్రమాదం లేదు. ఎప్పుడైతే హెవీగా, అంటే మనకు పీరియడ్ వచ్చినప్పుడు వచ్చిన విధంగా బ్లీడింగ్ అనేది ఎక్కువ అవుతుందో, సో అప్పుడు మీరు ఏమైనా అర్థం చేసుకోవాలి అంటే, మీకు ప్రెగ్నెన్సీ నిల్వలేదు, ప్రెగ్నెన్సీ మీకు కన్ఫర్మ్ అవ్వలేదు, అది పోయింది అని అర్థం చేసుకోవాలన్నమాట. హెవీగా బ్లీడింగ్ అవుతే, లేదు లైట్ అప్పుడప్పుడు ఒక చుక్క చుక్క లైట్గా అవుతుంది అంటే, సో మీకు ఏమీ కాదనమాట. సో మీకు అంత డౌట్గా ఉన్నప్పుడు ఒకసారి డాక్టర్ని కన్సల్ట్ అయితే మీకు సరిపోతుంది. వాళ్ళు కొంచెం మల్టీవిటమిన్ ట్యాబ్లెట్స్ అవి ఇస్తారు కాబట్టి ఏమి కాదనమాట. కొందరికి 3 మంత్స్ వరకు ఉంటుంది, కొందరికి 6 వీక్స్ లోపల అలా కనిపిస్తుంది. సో ఇంతేనండి. సో ఇప్పుడు మీకు, అంటే ప్రెగ్నెన్సీ వాళ్ళకు ఉన్న డౌట్ అయితే క్లియర్ అయింది అనుకుంటున్నాను. కాబట్టి ప్రెగ్నెంట్గా ఉన్నప్పుడు పీరియడ్స్ అనేవి రావు, అది వచ్చింది అంటే ఆ చిన్న చిన్న డ్రాప్స్ అనేవి ఏంటంటే స్పాటింగ్ అనమాట. సో కాబట్టి దీనివల్ల ఎలాంటి హార్మ్ అనేది జరగదు. ఎప్పుడైతే మీకు హెవీగా అవుతుందో అప్పుడు మీరు ఒకసారి డాక్టర్ని కన్సల్ట్ అవ్వాలి. ఇంకా మీరు అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, ప్రెగ్నెన్సీ అనేది నిలవలేదనమాట. సో ఇదండి వీడియో. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. మరొక వీడియోతో మళ్ళీ కలుస్తాను ఫ్రెండ్స్. థ్యాంక్ యూ, బాయ్ బాయ్, టేక్ కేర్ ఎవ్రీవన్.